ఈ నవరాత్రులలోపు కేవలం ఈ వస్తువులలో ఏదో ఒక వస్తువుని మీ ఇంటికి తెచ్చుకుంటే చాలు, ఇక అదృష్టం మీ వెంటే వస్తుంది. దేవి నవరాత్రులు అనేవి చాలా విశిష్టత కలిగి ఉన్నటువంటివి. నవరాత్రులు అంటే దుర్గామాతకి చాలా ఇష్టం. రాక్షసులను సంహరించి విజయాన్ని సాధించిన రోజు, ఇక చివరి రోజు దసరాను జరుపుకుంటూ ఉంటాము. హిందూ సాంప్రదాయాల ప్రకారం దసరాకి, నవరాత్రులకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎంతో గొప్పగా ఘనంగా జరుపుకుంటారు. బతుకమ్మ, నవరాత్రి, దసరా ఇవన్నీ కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ నెల మొత్తం కూడా ఎంతో మంచి నెల అని చెప్పుకోవచ్చు. అంటే ఈ నెల మొత్తం కూడా ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా దేవీ నవరాత్రులు, బతుకమ్మ, అలానే దసరా వంటి పండుగలను జరుపుకుంటూ ప్రజలంతా ఆనందంగా గడిపిస్తూ ఉంటారు. అయితే ఈ నవరాత్రులలో ఇలాంటి కళలు వచ్చినా కూడా ఇక అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది అని అర్థం. ఆ కళలు ఏమిటి అంటే, మొదటి కళలో దుర్గాదేవి విగ్రహం చూడటం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ఈ కళ మీకు దుర్గాదేవి అనుగ్రహం ఉంది అని సూచిస్తుంది. ఇక రెండవది, మీకు కళలో సింహంపై స్వారీ చేస్తున్నట్టు దుర్గాదేవి దర్శనం ఇచ్చినట్టయితే మీ జీవితంలో సానుకూల మార్పుల్ని సూచిస్తుందని అర్థం. ఇక మూడవది, దుర్గాదేవి దర్శనం ఇచ్చిందంటే జీవితంలో సానుకూల మార్పుల్ని సూచిస్తుందని అర్థం. అంతేకాదు, కళలో వివాహం ఉపకరణాలు అంటే గాజులు, బిందులు, కుంకుమ లేదా ఎరుపు రంగు వివాహ ఉపకరణాలు చూడటం వారి సమస్యలు ముగింపునకు సంకేతంగా భావిస్తారు. అలాగే ఈ కళలో ఏనుగును చూడటం లేదా ఏనుగుపై స్వారీ చేస్తున్న దుర్గాదేవిని చూడటం గొప్ప విజయానికి సంకేతంగా భావిస్తారు. చివరగా, కళలో ఏవైనా పాలు లేదా పాల ఉత్పత్తులు చూడటం వారు చేస్తున్న పనిలో విజయం సాధించడం లేదా సమాజంలో వారికి గౌరవం పెరగడానికి సంకేతంగా చూస్తారు. అంతేకాదు, ఈ నవరాత్రులలో ఈ ఐదు కళలో కన్నవారికి దుర్గా మాత సంపూర్ణ అనుగ్రహం ఉంటుందని పెద్దలు చెబుతున్నారు. అలానే ఈ ఐదు కళలు రాని వారికి కనీసం ఒక్క కళ వచ్చినా వారి జీవితం ధన్యమైనట్లే. ఎందుకంటే ఈ 9 రోజులు కళలు రాకుంటే మళ్ళీ ఆ నవరాత్రుల కోసం ఏడాది కాలం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే భక్తితో అమ్మను కొలిచి ఆమె కృపకు పాత్రులు కండి. కళలో దుర్గాదేవి దర్శనంతో సానుకూల ఫలితాలు పొందండి. ఇక మనం ఈ నవరాత్రులలోపు ఏవి ఇంటికి తెచ్చుకుంటే జీవితాంతం డబ్బుకి లోటు లేకుండా జీవించగలుగుతామో ఇప్పుడు తెలుసుకుందాం. దుర్గా నవరాత్రులు చాలా విశిష్టతమైనటువంటివి. ఈ నవరాత్రుల్లో 9 రోజులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే చాలు. ఎంతటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నా సరే, కటిక పేదవాడు అయినా సరే, అపర కుబేరుడు అవుతాడు. కల శని దోషాలతో బాధపడేవారు కూడా శనీశ్వరుని యొక్క బాధల నుండి విముక్తిని పొందుతారు. చేతిల్లో రూపాయి లేని వారు కూడా అపర కుబేరులు అవుతారు. చేసిన పనికి ప్రతిఫలం లేని వారు కూడా మంచి ప్రతిఫలంతో ఆనందంగా రాబడితో ధనాకర్షణ జనాకర్షణతో ఆనందంగా జీవించగలుగుతారు. మరి ఈ దుర్గా నవరాత్రులలోపు ఏవి ఇంట్లోకి తెచ్చుకోవాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి. అంతేకాదు, మన జీవితంలో సానుకూల ప్రభావాలు చూపించాలి అన్నా సరే, లక్ష్మీదేవి అనుగ్రహం, దుర్గామాత అనుగ్రహం కలగాలి అన్నా సరే, ఈ నవరాత్రుల్లో భక్తి శ్రద్ధలతో ఉదయం సాయంత్రం సంధ్యాదీపాన్ని వెలిగించాలి. అలానే ఉదయం పూట పూజగదిలో దీపాన్ని వెలిగించాలి. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. అమ్మవారికి ఇష్టమైన ఎరుపు రంగు చీరను సమర్పించాలి. ఇక నవరాత్రులలోపు ఇంటికి ఏవి తెచ్చుకోవాలి అంటే, ముఖ్యంగా నవరాత్రులలో అమ్మవారి యొక్క పాద రక్షలను తెచ్చుకోవాలి. అమ్మవారి యొక్క పాదరక్షలను తెచ్చుకొని మీ బీరువాలో పెట్టుకోవాలి. అవి కూడా అమ్మవారు లోపలికి వస్తున్నట్లుగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల ధనాకర్షణ బాగా జరుగుతుంది. డబ్బుకి లోటు అనేది ఉండనే ఉండదు. జీవితంలో ఎప్పటికీ డబ్బు సమస్య అనేది చూడనే చూడరు. ఇక అలానే రెండవ వస్తువు వచ్చి స్ఫటిక లక్ష్మీదేవి
ప్రతిమను తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి. ఇలా స్ఫటిక లక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకొని లేదా పూజ గదిలో పెట్టుకొని పూజించాలి. లేదు అంటే మీ బీరువాలో పెట్టుకున్నా పర్వాలేదు. కానీ స్ఫటిక లక్ష్మీదేవిని మీ బీరువాలో పెట్టుకుంటే బీరువాను చాలా నియమనిష్టతో ఉంచాలి. అంటే నియమంగా నిష్టతో చూడాలి. విడిచిన దుస్తులను బీరువాలో పెట్టకూడదు. పిచ్చి నగలను బీరువాలో నింపివేయకూడదు. డబ్బు నగలు చిల్లర నాణాలను కలిపి బీరువాలో పెట్టకూడదు. డబ్బుని పక్కన, అలానే నగలను మరో పక్కన, అలానే చిల్లర నాణాలను మరో పక్కన, ఇలా వేటివి వాటికే విడివిడిగా పెట్టి ఆ తర్వాత అక్కడ స్ఫటిక లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. ఇక అలానే తామర గింజలు. ఈ తామర గింజలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఈ నవరాత్రులలో తామర గింజలను తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి. తామర గింజలను తెచ్చి ఇంట్లో పూజ గదిలో కొన్ని బీరువాలో పెట్టుకోవాలి. ఇలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. తామర గింజలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఇక అలానే ఒక త్రిశూలం. చిన్న త్రిశూలాన్ని తెచ్చి మీ ఇంట్లో పూజ గదిలో దుర్గామాత ఫోటో దగ్గర పెట్టండి. ఒకవేళ మీ ఇంట్లో దుర్గామాత ఫోటో లేకపోతే దుర్గామాత యొక్క ఫోటోని లేదా విగ్రహాన్ని కూడా ఈ నవరాత్రులలో ఇంట్లోకి తీసుకురావచ్చు. అదేవిధంగా గవ్వలు. పసుపు రంగులో ఉండే గవ్వలు లక్ష్మీప్రదమైనటువంటివి. వీటిని ఈ దుర్గామాత నవరాత్రులలో ఇంట్లోకి తెచ్చుకోవడం వల్ల సకల దరిద్రాలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అంతేకాదు ఒక శంఖు కూడా తెచ్చుకోవాలి. శంఖు అనేది విష్ణుమూర్తి లక్ష్మీదేవి స్వరూపం. శంఖు శబ్దం చేయని ఇంట్లో లక్ష్మీదేవి విష్ణుమూర్తి నిలవరు అని శాస్త్రం చెబుతుంది. ప్రతి ఏకాదశి రోజుల్లో శంఖుశబ్దం చేయాలి అని శాస్త్రవచనం. ఇలా శంఖుశబ్దం ఏకాదశి రోజుల్లో చేస్తే గనక ఇంట్లోకి లక్ష్మీదేవి విష్ణుమూర్తి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటారు, సిరుల వర్షాన్ని కురిపిస్తారు అని శాస్త్రం చెబుతుంది. ఇక అలానే గోమతి చక్రాలు. గోమతి చక్రాలు కూడా లక్ష్మీదేవికి మహాప్రీతికరం. అందుకే ఈ నవరాత్రులు వెళ్ళేలోపు గోమతి చక్రాలను కూడా ఇంట్లోకి తీసుకురావచ్చు. ఇక తెలుసుకున్నారు కదా, అమ్మవారికి ఇష్టమైన వస్తువుల్లో వీటిని ఏవి తెచ్చుకున్నా ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేవి ఉండనే ఉండవు, అనారోగ్య సమస్యలు రావు. దుర్గాదేవి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. అమ్మవారి నవరాత్రులలో ఎంతో ముఖ్యమైనటువంటిది. ప్రతిరోజు కూడా ఎంతో ముఖ్యమైనటువంటిది, ప్రాధాన్యత కలిగినటువంటిది. అమ్మవారు 9 అవతరణాలలో మనకు దర్శనమిస్తారు. కాబట్టి మీకు ఉన్న సకల దరిద్రాలు, అష్ట దరిద్రాలు తొలగాలి అంటే ఈ నవ రాత్రులలో మీరు అమ్మవారిని భక్తి శ్రద్ధతో పూజించండి. అమ్మవారికి ఎర్రటి గాజులు, ఎర్రటి పుష్పాలు, ఎర్రటి చీరను సమర్పించిన వారికి కష్టాలు అనేవి రావు, ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. అలానే ఈ నవరాత్రులలో ప్రతిరోజు సాయంకాలాన ఇంటి యొక్క సింహద్వారానికి ఉన్న గడపను కడిగి పసుపు కుంకుమ బియ్యం పిండితో అందంగా ముగ్గులతో అలంకరించి గడపపై పుష్పాలను పెట్టి అక్షంతలను వేసి నమస్కరించుకొని సంధ్యాదీపాన్ని వెలిగించి తులసి దగ్గర కూడా, అంటే తులసి కోట దగ్గర కూడా సాయంత్రం సంధ్యాదీపాన్ని వెలిగించండి. ఇలా ఈ నవరాత్రులు వెళ్ళేలోపు అనిత్యం కూడా ఇదే విధంగా చేస్తే ఆ శ్రీలక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ఆ దుర్గాదేవి అనుగ్రహంతో కూడా మీకు పట్టిన ఘోరపిచాచ, నరదృష్టి, నరఘోష వంటి సకల దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ముఖ్యంగా నవరాత్రులకి ఉన్న ప్రత్యేకతే అది. దుర్గాదేవి రాక్షస సంహరించిన రోజులే ఈ నవరాత్రి రోజులు. ఇక చివరి రోజు అమ్మవారు రాక్షసునిపై పూర్తి విజయాన్ని సాధించి ఆ తరువాతే మనం ఘనంగా దసరా పండుగను జరుపుకున్నాము. కాబట్టి మనం కూడా అమ్మవారిని అనునిత్యం, అంటే ఈ 9 నవరాత్రులలో ముఖ్యంగా భక్తి శ్రద్ధతో పూజించినట్లు అయితే గనక మన ఇంటికి ఎంతటి దుష్టపీడలు ఉన్నా సరే ఖచ్చితంగా తొలగిపోయి మన ఇంట్లో కూడా దరిద్రం పోయి ప్రతిరోజు పండగలాగా ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఇక తెలుసుకున్నారు కదా, దుర్గాదేవి నవరాత్రులలోపు ఇంట్లోకి ఏవి తెచ్చుకోవాలి, ఎలాంటి కలలు వస్తే శుభప్రదం అని పూర్తి వివరాలను తెలుసుకున్నాం కదా. మళ్ళీ ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి.
వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.